మట్టిలోక సంబంధి అయిన మనిషిని దేవుని సంబంధిగా మార్చే నిత్య జీవమునకు నడిపించగలిగే దేవుని మాటలను మీకు అందిస్తున్న మా బైబిల్ విజ్డమ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలను లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఈ సువార్త పరిచర్య వ్యాప్తికి సహకారులు కండి. నరులను నాశనానికి నడిపించునది ఏది? నరులను నాశనానికి నడిపించేది ఏది? మంచి పాఠం. మనందరి ఆత్మీయ జీవితానికి అవసరమైన ఒక గొప్ప పాఠం. నరులను నాశనమునకు నడిపించునది ఏది? ప్రియమైన దేవుని పిల్లలారా, సమాజంలో ఎంతో మంది ఉన్నతంగా బ్రతికిన వారు మనకు కనబడతారు. మంచి పేరు, ఎవరు మంచి స్థితి కలిగిన వారు సమాజంలో మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. ఒకప్పుడు అంత ఉన్నతంగా బ్రతికిన వారు రాను రాను తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి సరైన బట్టలు లేక, పిల్లల పోషణ చూసుకోలేక, కుటుంబాన్ని గడుపుకోలేక ఒక భయంకరమైన స్థితిలోనికి వెళ్ళటం. అంతేకాదు, ఒకప్పుడు మంచి ఆరోగ్యం కలిగి చాలా గొప్పగా బ్రతికిన వారు భయంకరమైన అనారోగ్యం కలిగి ఉండడం, భయంకరమైన స్థితిలోనికి వెళ్ళటం, ఘోరమైన మరణాన్ని పొందటం, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఒకప్పుడు ఉన్నతంగా ఉన్నవాళ్ళు ఈ స్థితిలోనికి ఎందుకు వెళ్ళిపోతున్నారు అంటే, కొన్ని కొన్ని జరగవలసి ఉండి జరుగుతుంటాయి. పరీక్ష వలన వచ్చేవి కొన్ని ఉంటాయి, అనారోగ్యం కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ. కానీ కొన్ని విషయాల్లో మాత్రం చేతులారా ఇలాంటి స్థితిని చాలామంది కొని తెచ్చుకుంటూ ఉంటారు. అన్ని సందర్భాలను చూసి ఇది దేవుడు పెట్టిన పరీక్ష అనుకోవడానికి వీల్లేదు, కానీ ఇది సాతాను శోధన అని అనుకోవడానికి వీల్లేదు. కానీ కొన్ని కొన్ని సందర్భాలలో మన ప్రవర్తన బాగోలేక, మన నడవడిక బాగోలేక మనల్ని మనం నాశనం చేసుకుంటాం. ప్రియులారా, నాశనంలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. ఇక సంఘాల్లోకి వచ్చేవాళ్ళు చూడండి, ఒకప్పుడు ఉన్నతంగా ఇవ్వగలిగిన స్థితి, ఒకప్పుడు బాగా బ్రతికిన స్థితి, దేవుడంటే భయం కలిగి, భక్తి కలిగి, ఆసక్తి కలిగి, చక్కగా పాడుతూ మంచి ప్రార్థనా జీవితం కలిగి ఉన్నతంగా దేవుని సేవా కార్యక్రమాల్లో బ్రతికిన వాళ్ళు కొంతకాలం తర్వాత అసలు దేనికి పనికిరాని స్థితిలోకి వెళ్ళిపోవడం. దేవుని సేవా కార్యక్రమాలు ఉండవు, ఒక ప్రార్థన ఉండదు వాళ్ళ బ్రతుకులో. ఏమండి, మనశ్శాంతి లేదు, కుటుంబంలో ప్రశాంతత లేదు. కారణం ఏంటి అంటే, ఒక నాశనకరమైన స్థితిలోనికి వెళ్ళిపోయారు. మరి ఒకప్పుడు అలా ఉండడం ఏంటి, ఇప్పుడు ఈ స్థితిలోనికి రావడం ఏంటి? సమాజంలో ఇలాంటి వాళ్ళు కోకొల్లలుగా మనకు కనబడుతూ ఉంటారు. ఆత్మీయంగా, భౌతికంగా ఈ నాశనకరమైన స్థితిలోనికి సమాజం ఎందుకు వెళ్ళిపోతూ ఉంది అని మనం ఆలోచిస్తే, ఈ నాశనానికి ముందు ఒకటి ఉంటుందని దేవుడు చెప్పాడండి. సామెతల గ్రంథం ఈ పరిస్థితులకు కారణమేంటో మహాజ్ఞాని అయిన సొలొమోను గారు చెప్తున్నారు. సామెతల గ్రంథం 16:18 నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. ఇది ఒకప్పుడు ఉన్నతంగా బ్రతికి మరి ఈరోజు ఒక భయంకరమైన స్థితిలోనికి ఎందుకు వెళ్ళారు అంటే, సొలొమోను గారి ద్వారా దేవుడు చెబుతున్నాడు, గర్వము వలన. మనిషిని నాశనానికి నడిపించేది ఏది అంటే గర్వం. ప్రియమైన దేవుని పిల్లలారా, నాశనమునకు ముందు గర్వము నడుస్తుంది, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుస్తుంది అన్నాడు. ఎంత మంచి మాట అండి, ఎంత జ్ఞానయుక్తమైన మాట. ఏమండి, ఒక మనిషి నాశనానికి వెళ్ళే ముందు అతనిలో కనిపించేది ఏంటి? గర్వం. వర్షానికి ముందు సూచనలు ఉంటాయి, కొద్దిసేపట్లో వర్షం పడబోతుంది అనగా సూచనలు కనబడతాయి మనకి. ఎలాంటివి? మబ్బు పట్టడం, చల్లని గాలి వీచటం,
ఆకాశంలో మెరుపులు మెరవడం, ఉరుములు ఉరవడం, ఇవన్నీ దేనికి సూచన? దేనికండి? వర్షానికి సూచన. ఇవన్నీ వస్తున్నప్పుడు మనం కొద్దిసేపట్లో వర్షం కురవబోతుందని తెలుసుకుంటాం. వర్షానికి ముందు సూచనలు మనం జాగ్రత్త పడుతుంటాం. బయట ఉన్న వస్తువులన్నీ కూడా తడిచిపోకుండా లోపల పెట్టుకుంటాం. బట్టలు ఆరబెట్టిన వాళ్ళు వాటన్నిటిని లోపల తెచ్చి సర్దుకుంటారు. కారణం ఏంటంటే కొద్ది నిమిషాలలో వర్షం పడబోతుంది. వర్షానికి సూచనలు, అలాగే నాశనానికి ముందు కూడా సూచనలు ఉంటాయి. ఏంటంటే గర్వం. ఎవరైనా గర్వంతో ప్రవర్తిస్తున్నారు అంటే మనం వెంటనే అనుకోవాలి, తొందరలో ఈ వ్యక్తి నాశనానికి వెళ్ళిపోబోతున్నాడు. నాశనానికి వెళ్తున్నాడు గనుకనే ఎలాంటి సూచనలు అతనిలో కనిపిస్తున్నాయి. గర్వం అంటే మాటల్లో, చూపుల్లో, ప్రవర్తనలో కనిపిస్తూ ఉంటుంది గర్వం. ఈ గర్వం ఎవరిలోనైతే కనబడుతుందో దైవజ్ఞానం కలిగిన మనం వెంటనే గుర్తించవలసిన విషయం ఏంటంటే తొందరలోనే పాడైపోతాడు, తొందరలోనే నాశనానికి వెళ్ళిపోతాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఈ సూచనలను బట్టి నాశనానికి ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు, పాతాళంలో పడటానికి ముందు, జాగ్రత్తగా వినండి, మరణిస్తే వెళ్ళేది ఎక్కడికి? పాతాళం. ఈ పాతాళంలో పడడానికి ముందు మనిషిలో అహంకారం, అప్పుడప్పుడు అహంకారంతో ప్రవర్తించే వాళ్ళని చూసి నువ్వు తొందరలోనే పోతావురా, నీకు టైం దగ్గర పడింది అంటుంటాం మనం. నీ టైం దగ్గర పడింది, నీవు ఈ లోకంలో నుండి పోయే కాలం దగ్గర పడింది నీకు. దేనిని బట్టి? అహంకారమైన మనస్సు. నాశనమునకు ముందు గర్వము నడుస్తుంది, పడిపోవుటకు ముందు అహంకారం. ఎవరిలోనైతే అహంకారం ఉంటుందో ఈ మాటలను బట్టి వెంటనే సర్దుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుని పిల్లలుగా మనలో ఈ రెండు ఉండకూడదు, గర్వము, అహంకారం. ఈ రెండు ఒకే అర్థాన్ని ఇచ్చే పదాలు. ఏమంటే గర్వానికి పర్యాయ పదం అహంకారం. ఇలాంటివి మనలో ఉండకూడదు ప్రియులారా. ఒకప్పుడు లోకంలో ఉన్న మనం మనకిష్టం వచ్చినట్టుగా బ్రతికాం. ఇప్పుడు సంఘంలోకి వచ్చిన తర్వాత బాప్తిస్మము తీసుకొని దేవుని పిల్లలుగా మనం బ్రతికే కాలంలో మనకిష్టం వచ్చినట్టుగా ప్రవర్తించకూడదు. వాక్యాన్ని బట్టి మనల్ని మనం సరిచేసుకుంటూ ఉన్నతంగా మనం బ్రతకాలి. అనేక మంది మనల్ని చూసి దేవునిలోకి రావాలి. మనమే అడ్డుబండలుగా ఉండకూడదు. మన ప్రవర్తన చూసి ఏంటండి వీళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళతో ఎలా వెళ్ళాలి దేవుని సన్నిధికి అని అనే విధంగా ఉండకూడదు. మనల్ని చూడగానే మనం కూడా వాళ్ళలాగా బ్రతికితే బాగుండును, మన కుటుంబం కూడా వాళ్ళలాగా ఉంటే ఎంత బాగుండు అనే ఆశ పుట్టాలి ప్రియమైన దేవుని పిల్లలారా. మనలో ఉండవలసింది గర్వం కాదు. సామెతల గ్రంథం 29వ అధ్యాయం, సామెతల గ్రంథం 29వ అధ్యాయము 23వ వచనం చూడండి. 23వ వచనం అందరూ చూడాలి, బైబిల్ అందరూ చూడాలి. అద్భుతమైన మాటలు చెప్తాను చూడండి. అక్కడ ఎవని గర్వము వానిని తగ్గించును. చూసారండి, నేను ముందే చెప్పాను, ఒకప్పుడు తినడానికి తిండి కలిగి మంచి బట్టలు, మంచి నివాసం, మంచి స్థితి, సమాజంలో ఒక పలుకుబడి, సమాజంలో ఒక మంచి పేరు కలిగిన వాడు ఒక దయానీయమైన పరిస్థితిలోనికి ఎందుకు వెళతాడు అంటే ఇదిగో ఇదేనండి. ఎవని గర్వము వానిని తగ్గించును. ఆ మాట చూడండి, ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనతను పొందుతాడు. చూసారండి, వినయం. గర్వానికి బదులు మనిషిలో ఉండాల్సింది ఏంటి? వినయం. మనలో వినయం ఉంటే దేవుడు సంతోషపడతాడు. తగ్గింపు, వినయం. వినయం అంటే తగ్గింపు, విధేయత, దేవునికి మాటకు లోబడి బ్రతకటం, పెద్దలను గౌరవించటం. పెద్దలంటే దేవుడంటే భయం కలిగి ఉండడం, అంతేకాని లెక్క లేకుండా మాట్లాడడం, ఇలాంటిది దేవుని పిల్లలకు తగినది కాదు ప్రియమైన దేవుని వారలారా. వినయం ఉండాలి మనలో. మనల్ని చూడగానే ఏమండి వాళ్ళు ఎంత ఉన్నవాళ్ళైనా, ఎలాంటి స్థితి కలిగిన వాళ్ళైనా, ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా, సమాజంలో మంచి పేరున్నా, ఎంత తగ్గించుకుంటున్నారండి వాళ్ళు, ఎంత తగ్గించుకుంటున్నారు అని చెప్పుకోవాలి ప్రియులారా.
చెప్పుకోవాలి. కొన్ని కొన్ని సంఘాల్లోనైతే రండి చెప్తా ఉంటారు, మా సంఘంలోనండి ప్రభుత్వ ఉద్యోగులు కూడా వచ్చి చీపురు పట్టుకొని ఊడుస్తారండి, చర్చిలో బరకాలు వేస్తారండి, అంతా ఆ వచ్చి వాళ్ళకి ఏర్పాట్లు చేస్తారండి, కుర్చీలు వేస్తారండి, చాలా తగ్గింపండి మా వాళ్ళని చెప్తుంటే నిజంగా అలాంటి స్థితి మరి అందరిలో ఉంటే బాగుండునని సేవకులుగా మేము ఆలోచించుకుంటాం. ప్రియమైన దేవుని పిల్లలారా, మనలను దేవుడు ఏ స్థితిలోనికి తీసుకుపోయినా మనలో గర్వము అహంకారం అనేది కనిపించకూడదు, ఛాయల్లో కూడా కనబడకూడదు. వినయం, వినయము మనల్ని ఏం చేస్తుందట, వినయ మనస్కుడు ఘనతను ఉంది. ఏమండి, డబ్బు కాదండి మనకు మంచి పేరు, మంచి ఇల్లు కట్టుకుంటూ రాదండి మంచి పేరు, ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించుకుంటూ రాదండి మంచి పేరు. ఏమండి, ఏదో రాజకీయాల్లో ఏదో స్థిరపడిపోతే రాదండి మంచి పేరు. ఎప్పుడు వస్తుందో తెలుసా, మంచి అనేది మనం వినయంతో తెచ్చుకునేది, మంచి మనసు కలిగి తెచ్చుకునేది. వాళ్ళండి నిజంగా మంచి వాళ్ళండి, వాళ్ళు వాళ్ళు ఎంత చక్కగా మాట్లాడతారండి, అందరితో తగ్గించుకుంటారండి. బైబిల్లో ఒక మాట ఉంది, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. మనం ఎప్పుడైతే తగ్గించుకోవడం అలవాటు చేసుకుంటామో మనల్ని దేవుడు డెవలప్ చేస్తూ ఉంటాడండి. దేవుని పిల్లలారా, మనకు దేవుడు ఏ స్థితినిచ్చినా మనం తగ్గించుకొని బ్రతకాలి, తగ్గించుకొని బ్రతకాలి. వినయ మనస్కుడు, వినయమైన మనస్సు ఎవరిలో ఉంటుందో వాళ్ళు ఘనత నొందుతారు సమాజంలో. ఘనత ఒక మంచి పేరు. ఏమండి, ఈ లోకంలో ఆస్తులు సంపాదించడంతో తెచ్చుకునే పేరు కంటే వినయముతో మనం తెచ్చుకునే పేరు చాలా గొప్పదండి, చాలా గొప్పది. ప్రియులారా, ధనం ఒకరోజు ఉంటుంది తర్వాత పోతుంది, అది శాశ్వతం కాదు. ధనం శాశ్వతం కాదు, మనకు ఒకవేళ అనారోగ్యం వస్తే మన జీవితమే తారుమారవుతుంది. ఆర్థిక ఇబ్బందులు వచ్చి నష్టపోతే మన జీవితం తారుమారవుతుంది. కనుక లోక సంబంధమైన వాటి మీద ఎప్పుడు మనం నమ్మకం పెట్టుకోకూడదు. ఆత్మీయతలో మనం ఎప్పుడైతే వినయంతో బ్రతుకుతామో నిజంగా దేవుడు సంతోషిస్తాడు. సమాజంలో వాళ్లకు మంచి పేరు ఉంటుందండి, ఘనత. అతను చాలా మంచివాడండి. ఏమీ లేకపోవచ్చండి, ఏమి ధనం లేకపోవచ్చు, కానీ వినయం అనేది అతనికి ఒక మంచి పేరు తెచ్చిపెడుతుంది. పరిశుద్ధ గ్రంథంలో ఏమండి, గర్వించి గర్వించి ఒకప్పుడు ఒకప్పుడు దయానీయమైన పరిస్థితుల్లో ఉన్నవాడు ఎదిగిన తర్వాత గర్వించి ఎలా పతనమైపోయాడో బైబిల్లో వ్రాయబడింది. ప్రియులారా చూద్దాం, బైబిల్ చరిత్రలోకి వెళ్ళి చూడగలిగితే దినవృత్తాంతములు 2వ గ్రంథం, గర్వించి ఏ స్థితికి వెళ్ళాడో ఒక రాజును గురించి మనం ఆలోచిద్దాం. ఒక్కసారి 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుదాం. ప్రియులారా 3వ వచనం, ఉజ్జియా ఏలనారంభించినప్పుడు 16 ఏండ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యొకల్యా. అతడు తన తండ్రి అయిన అమధ్యా చర్య ఎంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్ల చేశెను. ఇక్కడ ఒక రాజు మనకు కనబడుతున్నాడండి, అతని పేరేంటి అందరు చెప్పాలి, అతని పేరేంటి? ఉజ్జియా. ఉజ్జియా యూదులకు రాజు. ఉజ్జియా ఎన్ని సంవత్సరాల వాడై? 16 ఏండ్ల వాడై, 16 సంవత్సరాల్లోనే 16 సంవత్సరాలలోనే రాజైపోయాడండి. 16 సంవత్సరాల్లో రాజై 52 సంవత్సరాలు పరిపాలించాడండి యూదుల్ని. ఎంత ఎక్కువ కాలం చూడండి, 52 సంవత్సరాలు. ఈరోజు మనం ఓట్లు వేసి గెలిపిస్తున్నాం, ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళు మహా అయితే ఒక 5 సంవత్సరాలు పరిపాలన చేస్తారు కదా, ఆ తర్వాత ఈ 5 సంవత్సరాలలోపు ఒకవేళ పరిస్థితులు మారిపోతే మళ్ళీ పదవి నుండి తొలగిపోవాలి. కానీ ఈ రాజు 52 సంవత్సరాలు ఏలాడట, 52 సంవత్సరాలు. ఇతడు తన తండ్రిలాగే
తన తండ్రి పేరు ఏంటండి? అతని తండ్రి పేరు, అతని తల్లి పేరు యొకల్యా, అతని తండ్రి పేరు అమజ్య. అమజ్య చర్యయంతటి ప్రకారం, అక్కడ ఉన్న మాట చూడండి, అమజ్య చర్య ఎంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించను. అంటే వాళ్ళ నాన్న చాలా మంచిగా ప్రవర్తించాడండి. వాళ్ళ నాన్నగారు అమజ్య గారు చాలా బాగా ప్రవర్తించారు, మంచి పనులు చేశారు, చాలా చక్కగా దేవుని కోసం బ్రతికాడు. అదే ప్రకారముగా ఉజ్జియా కూడా ఎలా బ్రతికాడట? యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాడట. తరువాత అతడు దేవుని ఆశ్రయించినంత కాలము, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్ల చేసాడు. అంటే దేవుని కోసం బ్రతుకుతుంటే దేవుడు ఏం చేస్తున్నాడు? అతన్ని వర్ధిల్ల చేస్తున్నాడు, ఒక ఉన్నతమైన స్థితికి వెళుతున్నాడు. 52 సంవత్సరాలు పరిపాలించాడంటే ఎంత ఉన్నతంగా ఎదుగుంటాడు మీరు ఆలోచించండి, ఆలోచించండి ప్రియులారా. 5 సంవత్సరాలు పరిపాలించి ఎన్నో ఆస్తులు కూడబెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. 52 సంవత్సరాలు రాజుగా ఉండి ఎంత సంపాదించుంటాడు, అతని ఖ్యాతి ఎంత గొప్పగా విస్తరించింది సమాజంలో. ఇతని గురించి మనం 15వ వచనం కూడా చూద్దామండి. 15వ వచనం, 15వ వచనంలో ఆ పెద్ద వచనం అది కింద నుండి ఆ పైకి 2వ లైన్లో అతని గురించి రాయబడిన మాట చదువుదాం. అతడు స్థిరపడు వరకు, క్రింద 2 లైన్లు ఆ వచనంలో, అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. ఇక్కడ చూడండి, అతడు స్థిరపడు వరకు అంటే బాగా సంపాదించుకొని మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించే అంత వరకు, స్థిరపడు వరకు ఎలా ఉందట దేవుని సహాయం? ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించను. దూరముగా అంటే చాలా దేశాలకు అతని గురించి వెళ్ళిపోయిందండి. వా, 52 సంవత్సరాలుగా పరిపాలిస్తున్నాడు ఆయన, చాలా మంచి రాజు, బాగా సంపాదించాడు, మంచి పేరు. దేవుడు అంటే యథార్థంగా బ్రతుకుతాడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, దేవుని యందు విశ్వాసం గలవాడు, మంచి రాజట ఆయన అని ఆ దేశంలో, యోధా దేశంలో ఉన్న వారికే కాదు, వేరే దేశాల్లో చాలా దూరం వరకు అతని కీర్తి, పేరు, ప్రతిష్టలు ఎవరిని విస్తరించాయి ప్రియమైన దేవుని పిల్లలారా? అంటే బాగా ఎదిగాడా? చాలా బాగా ఎదిగాడండి, ఒక ఉన్నతమైన స్థితికి ఎదిగాడండి. దేవుడట అతనికి ఆశ్చర్యకరమైన సహాయం. అప్పుడప్పుడు అంటుంటారు ఇతను పట్టిందల్లా బంగారం అవుతుందండి అంటారు. ఏంటి అంటే, ఏ పని మొదలుపెట్టిన అందులో చక్కగా వృద్ధి చెందటం, అభివృద్ధి పొందటం. ఇతన్ని అలా ఉందండి, ఏది మొదలు పెడతాడో అందులో దేవుని సహాయం. ఎలాంటి సహాయం అంటే ఆశ్చర్యకరమైన సహాయం. ఒకప్పుడు ఎలా ఉన్నాడు, ఈరోజు ఏ స్థితిలోకి వెళ్ళాడు, బాగా ఎదిగాడండి, బాగా ఎదిగాడు. అతని కీర్తి చాలా దూరముగా వ్యాపించింది, మంచి పేరు తెచ్చుకున్నాడు. తర్వాత 16వ వచనం చూడండి, ఇక్కడే ఉంది విషయం అంతా. 16వ వచనం, అయితే బైబిల్లో అయితే, కాగా, ఏలయనగా, ఎందుకనగా, కాబట్టి, ఈ మాటలన్నీ మనకు కనబడుతున్నప్పుడు పైన ఉన్న చరిత్ర మనం ఆలోచించాలి. అందుకే మీకు ముందు పైన ఉన్న మాటలన్నీ చెప్పాను, అతని జీవితాన్ని చెప్పాను. దేవుడు ఎంతగా అభివృద్ధి చేస్తే, వర్ధిల్ల చేస్తే ఏం చేశాడు చూడండి. అయితే అతడు స్థిరపడిన తరువాత, స్థిరపడక ముందు మాత్రం బాగున్నాడు, స్థిరపడిపోయాడు. ఇప్పుడు స్థిరపడక ముందు యథార్థవంతుడు, స్థిరపడక ముందు మంచి విశ్వాసి, స్థిరపడక ముందు దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికాడు. ఈరోజు స్థిరపడ్డాడు, ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళాడు. అయితే ఏం జరిగింది? అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనసున గర్వించి చెడిపోయాను. చూసారా, మనసున గర్వించి చెడిపోయాను. ఒక నాశనకరమైన స్థితిలోకి వెళ్ళాడండి. ఎందుకు చెడిపోయాడు, ఎందుకు ఇలాంటి స్థితిలోకి వెళ్ళాడు అంటే గర్వం. ఏమయ్యాడట, ఏం చేశాడు, గర్వించాడంటండి. స్థిరపడిన తర్వాత కొంతమంది చూడండి, ఏమీ లేనప్పుడు అణిగిమణిగి ఉంటారు. అప్పుడప్పుడు చూడండి, ఏమీ లేనప్పుడు ఎంత విధేయత కలిగి ఉంటారని. అన్నీ వచ్చిన తర్వాత ఏంట్రా చెప్పు, ఏంటి నీ సంగతి, ఏంటి చెప్పు, తాట తీస్తా, ఏమనుకున్నావు, మారిపోయింది. ఒకప్పుడు ఏంటి సార్,
ఏంటి సార్ ఎంత ఎంత తగ్గింపండి, ఏమీ లేనప్పుడు అణిగిమణిగా ఉన్నావు, అన్నీ వచ్చిన తర్వాత గర్వించడం అందరిలో ఉంటుందండి. ఇది ప్రతి ఒక్కరిలో గమనించండి. కొంచెం ఒకప్పుడు ఇల్లు లేనప్పుడు మనకు ఏమంటే తినడానికి తిండి లేనప్పుడు కట్టుకోవడానికి బట్టలు లేనప్పుడు చాలా బాగుంటామండి. ఇక ఇవన్నీ వస్తుంటేనే మనలో అనుకోకుండా ఏర్పడేది ఏంటి, గర్వం. గర్వం మనకు తెలియకుండానే మనలోకి వచ్చేస్తుంది. ఇది ఏమీ లేనప్పుడు బాగున్నాడు, స్థిరపడిన తర్వాత మాట చూడండి, అయితే అతడు స్థిరపడ్డాడట. ఒక మంచి స్థితిలో స్థిరపడిన తర్వాత మనసున గర్వించి చెడిపోయను. ఏం చేశాడు గర్వించి అంటే, క్రింద చూడండి, అతడు ధూపపీఠము మీద ధూపము వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా. ఏంటి, ధూపపీఠము దగ్గరికి వెళ్ళాడట ఎందుకో, దేవునికి ధూపం వేయటానికి. ఏమండి, పాత నిబంధన కాలంలో దేవుని సేవా కార్యక్రమాలు చేయడానికి ఒక గోత్రం ఎన్నిక చేయబడింది. ఏ గోత్రం అది? లేవీ గోత్రం. ఆ లేవీ గోత్రంలో ఉన్న వాళ్ళు యాజకత్వం చేయాలి, వాళ్లే దేవుని మందిరంలో ప్రతి పనిని జరిగించాలి. ధూపం వేయటం కానీ, అక్కడ బలుల దగ్గర కానీ, పరిశుద్ధ స్థలంలో కార్యక్రమాలు కానీ, ఇవన్నీ ఎవరు చేయాలి అంటే యాజకులైన వారు చేయాలి. ఇక మిగతా గోత్రాల్లో ఉన్న వాళ్ళకి అసలు ఈ పనులు దేవుడు అప్పగించలేదండి. ఇతను వేరే గోత్రానికి చెందినవాడు, రాజు. ఏమనుకున్నాడంటే, అయితే ఏంటి, నేను చేయకూడదా సేవకులు చేసే పని, నేను వేస్తాను ధూపం అని లోపల యాజకులు ఉన్నా గర్వంతో వెళ్ళిపోయాడట లోపలికి. ధూపపీఠము మీద ధూపము వేయుటక యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీదనే, అంటే ఒక ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకొస్తే అతనికే, ఆ దేవుడికే ద్రోహం చేశాడట. ఏమండి, ఆశ్చర్యకరమైన సహాయం చేసి ఏ పనిని ప్రారంభించిన అందులో ఆశీర్వాదాన్ని దేవుడిచ్చి ఒక ఉన్నతమైన స్థితికి తీసుకొస్తే దేవుడు ఆయనకే ఏం చేశాడు, ద్రోహం. యెహోవా మీద ద్రోహము చేయగా, అంటే అదొక ద్రోహకరమైన కార్యం. అది ద్రోహం చేశాడు, అతను చేయకూడదండి ఆ పని, యాజకులే చేయాలి. అయితే ఏం జరిగిందో చూడండి, యాజకుడైన అజరియాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది అతని వెంబడి లోపలికి పోయి వారు రాజైన ఉజ్జియాను ఎదిరించారట. ఏమంటే, రాజును ఎదిరించడం అంటే మామూలు విషయం కాదు, అందుకే ధైర్యవంతులు అని రాయబడింది. యాజకులలో ధైర్యవంతులైన 80 మంది, ఎందుకంటే అధికారం కలిగిన వాళ్ళ ముందుకు వెళ్ళి వాళ్ళని ఎదిరించడం అంటే అది మామూలు విషయం కాదు. అవసరమైతే వాళ్ళు ఏదైనా చేయడానికి సిద్ధపడతారు. అయినా సరే దేవుని సేవకులు ధైర్యవంతులైన వారు ఎంతమంది అండి, 80 మంది లోపలకు వెళ్ళారట. వెళ్ళి వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా, యెహోవాకు ధూపము వేయుట, ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. అది నీ పని కాదు. నువ్వు సంపాదిస్తే సంపాదించవచ్చు, నువ్వు బాగా ఉన్నతమైన స్థితికి వెళితే వెళ్ళొచ్చు, రాజుగా ఎంతో కాలం పరిపాలిస్తే పరిపాలించవచ్చు, నీ పేరు ప్రఖ్యాతలు సమాజంలో విస్తరిస్తే విస్తరించవచ్చు, కానీ నువ్వు చేయవలసిన పనులే చేయాలి, కానీ చేయకూడని పనులు చేయకూడదు. నువ్వు దేవునికే ద్రోహం చేశావు. ఆశ్చర్యకరంగా దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకొస్తే, నీకు దేవుడు ఆశ్చర్యకరమైన సహాయం చేస్తే ఆయనకే ద్రోహం చేస్తావా అని చెప్పి, పరిశుద్ధ స్థలములో నుండి బయటికి పొమ్ము. అర్జెంటుగా నువ్వు బయటికి వెళ్ళాలి, నువ్వు బయటికి వెళ్ళాలి. నీవు ద్రోహము చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగ చేయదని చెప్పగా, గర్వం ఘనత అండి. గర్వము గర్వించిన తర్వాత మనిషి ఎందులోకి వెళ్తాడు, నాశనం. నాశనమునకు ముందు గర్వం, అంతే కదా. వినయంగా బ్రతికితే ఘనత. అందుకే వాళ్ళు అంటున్నారు, ఇది నీకు ఘనత కలుగ చేయదని చెప్పగా, ఉజ్జియా ధూపము వేయుటకై
వాళ్ళు అలా మాట్లాడుతున్నా ఎదిరించినా బయటికి పొమ్మంటన్నా బయటికి వెళ్ళకుండా మీరెవరు నాకు చెప్పడానికి నేను ఒక రాజుని నేను రాజుని నా పేరు ప్రఖ్యాతలు ఏంటో మీకు తెలుసా అని తిరగబడుతున్నారు చూడండి దూపార్తిని చేత పట్టుకొని రౌండ్రుడై యాజకుల మీదనే కోపం చూపించాడట దేవుని సేవకుల మీద కోపం ఎవరి మీద దేవుని సేవకులపైనే కోపం చూపించాడండి ఎంత ద్రోహం అండి ఏమండి దేవుని సేవకుల మీద తిరగబడ్డారంటే ఎవరి మీద తిరగబడ్డాడు చెప్పాలి ఎవరి మీద తిరగబడ్డాడు దేవుని మీద తిరగబడ్డాడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైతే కష్టపడి దేవుని సేవా కార్యక్రమాలు జరిగిస్తున్న వాళ్ళ మీద మనం వ్యతిరేకులుగా మారతామో ఆ రోజు నుండే ఇక మన కౌంట్ డౌన్ అనేది ప్రారంభమవుతుంది ప్రియమైన దేవుని పిల్లలారా నీవు అనుకోకుండా ఒక భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతావు అది నీకు కూడా అర్థం కాదు నాశనానికి వెళ్ళిపోతుంటాం దేవుని సేవకుల మీద గాని దేవుని పిల్లల మీద గాని తిరుగుబాటు అనేది అది మన కుటుంబానికి మన ఆత్మీయ జీవితానికి మంచిది కాదు సేవకులు తప్పు చేస్తను మాట్లాడు ఎదురించు నువ్వు బుద్ధి చెప్పు కానీ ఏ తప్పు చేయకుండా వినయం కలిగి విధేయత కలిగి దేవుని సేవా కార్యక్రమాల్లో ఉన్న వారి మీద తిరుగుబాటు చేస్తే దేవుడు సహించడు ఒకరోజు మోషే గారి మీద తప్పుడుగా మాట్లాడారు కదా ఎవరు అహరోను మిర్యాము వీళ్ళిద్దరూ తప్పుగా మాట్లాడుతున్నారట దేవుడు స్పందించి నా కుమారుడు మోషే అంటే ఏమనుకున్నారు లక్షల మంది జనాన్ని నడిపించే ఒక సాత్వికం కలిగిన వ్యక్తి అతన్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా మీరు మాట్లాడతారని చెప్పి ఆ మాట దేవుడు చెబుతూ ఉండగానే వాళ్ళ ముఖంలో కుష్టివ్యాధి వచ్చేసిందండి దేవుడే ముఖాముఖిగా మాట్లాడాడట ఆ మాటలు దేవుడు మాట్లాడుతుండగానే ముఖంలో కుష్టు రోగం వచ్చేసింది ప్రియులారా ఎందుకంటే మోషే గారు నమ్మకంగా దేవుని సేవ జరిగించేవాడు పల్లెత్తి మాటన్నా దేవుడు ఊరుకోలేదండి ఇప్పుడు ఇక్కడ సేవకుల మీదనే తిరుగుబాటు చేశాడు ఎంత రాజైతే మాత్రం ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి మనల్ని దేవుడు ఏ స్థితిలో పెట్టాడో ఆ స్థితిలో ఉండి తీరాలి తిరగబడ్డామా పతనం ఆరంభమవుతుంది ప్రియులారా అక్కడ ఏముందంటే ఉజ్జియా దూపము వేయుటకై దూపార్తిని చేత పట్టుకుని రౌండ్రుడై యాజకుల మీద కోపము చూపెను యెహోవా మందిరములో ధూపపీఠము ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూచుచూనే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను పుట్టిందండి మాయద రోగం ఎందుకు పుట్టిందయ్యా నీకు ఈ రోగం నీ ముఖాన కుష్ఠ ఎందుకు పుట్టింది ఎందుకు కుష్ఠరోగం తెచ్చుకున్నాడండి గర్వం గర్వం గర్వించే ప్రతి ఒక్కడికి దేవుడు ఎలానే బుద్ధి చెబుతాడు ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించాలి యాజకులు అక్కడ చూస్తూనే ఉన్నారట ఇతనికి ఏం జరుగుతుందో నన్ను అలా చూస్తూనే ఉన్నారు అతని ముఖంలో ఏం కనబడుతుంది కుష్ఠు కుష్ఠరోగం అండి 21వ వచనం రాజైన ఉజ్జియా తన మరణ దినం వరకు ఎప్పటి వరకు వెంటాడిందండి ఇది చచ్చిపోయేంత వరకు చనిపోయేంత వరకు మరణం ఏమండి మరణం వచ్చేంత వరకు ఈ రోగం వెంటాడిందండి ఇక బాగుపడటం లేదు కంటిన్యూ అయిపోయింది మరణం వరకు మరణ దినము వరకు కుష్ఠరోగి అయి ఉండెను కుష్ఠరోగి అయి యెహోవా మందిరములోనికి పోకుండా ఎందుకంటే ఒకసారి పోయి ఏం చేశావు తిరగబడ్డావు సేవకుల మీద నువ్వు గర్వించావు వాళ్ళ మీద కోపం చూపి కోపం చూపి ఏం చేశాడో ఏమన్నాడో కోపంలో ఏదో ఒకటి అంటుంటాం కదండి ఏం చేశాడో కానీ దేవుడు మాత్రం తట్టుకోలేకపోయాడు ప్రియమైన దేవుని పిల్లలారా ఏంట్రా నీకు ఇంత సహాయం నేను చేశానే నీ ఒకప్పుడు ఏ స్థితిలో ఉన్నావు నువ్వు ఈరోజు ఏ స్థితిలో ఉన్నావు నీ పేరు ప్రఖ్యాతలు ఎంతమందికి తెలిసేటట్టుగా నేను చేశాను నా పిల్లల మీద నువ్వు తిరగబడతావా నీకు తగిన శాస్తి చేస్తానని కుష్ఠరోగం ఇచ్చాడండి ఇక అప్పటి నుండి మందిరంలో అడుగు పెట్టే పరిస్థితి కూడా లేదండి యెహోవా మందిరములోనికి పోకుండా ప్రత్యేకింపబడెను గనుక అతడు ప్రత్యేకముగా ఒక ఇంటిలో నివసించుచుండెను ఎందుకంటే ఇశ్రాయేలీయులు ఎవరైనా కుష్ఠరోగులుంటే అసలు సమాజంలో ఉండడానికి వీలు లేదు ప్రజల మధ్య ప్రజల మధ్య కానీ కుటుంబీకుల మధ్య కానీ సమాజంలో ఎక్కడ తిరగటానికి వీల్లేదు వీళ్ళ కోసం ఒక ప్రత్యేకమైన ఇల్లు ఉంటుంది ఒక ప్రత్యేకమైన ఇల్లు అండి ఆ ఇంట్లో పడేస్తారు ఇక మందిరంలోకి రావడం లేదు
తన కుటుంబంలో అడుగుపెట్టే పరిస్థితి లేదు, సమాజంలో దేవుని పిల్లల మధ్యకు వచ్చేది లేదు. ఒక భయంకరమైన స్థితి, కుమిలి కుమిలి కుళ్ళి 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 ఏడుస్తూ చచ్చిపోయాడండి. ఏంటి నా పరిస్థితి ఇది? ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు నేను రాజుగా పరిపాలించాను, ఎంత పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నాను, ఈరోజు సమాజంలో తిరగలేని పరిస్థితి నాది. భయంకరమైన రోగం ఏమండి, ఇశ్రాయేలీల మధ్య ఉండడానికి యూదుల మధ్య ఉండడానికి వీలు లేదు. అతనికి ఒక ప్రత్యేకమైన ఇల్లట అందులో పడేశారు. మరణ దినం వరకు అక్కడే కుళ్ళి కుళ్ళి చచ్చాడండి. ఉజ్జియా దగ్గరికి ఏమండి, ఉజ్జియా దగ్గరికి వెళ్ళి ఏమండి ఉజ్జియా గారు ఏంటి ఇలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళారంటే, గర్వించానయ్యా, గర్వించాను, నా గర్వమే నన్ను ఈ స్థితిలోకి అణగొట్టింది, నాశనం అయిపోయాను, నాశనానికి ముందు గర్వము నడుచును, నాశనానికి ముందు గర్వము నడుచును, పడిపోటుకు ముందు అహంకారమైన మనసు నడుచును. ఇంకొక రాజును చూపిస్తాను. ఇతను ప్రపంచాన్ని ఏలిన చక్రవర్తి. ఇతను ప్రపంచాన్ని ఏలాడండి. ఇక ప్రపంచాన్ని ఏలాడంటే ఆయన స్థితి ఏంటో మీరు ఆలోచించండి. ప్రపంచాన్ని అతని చేతుల్లో పెట్టాడు దేవుడు. ఎవరతను? నెబుకద్నెజరు. ప్రపంచాన్ని ఏలిన సామ్రాజ్యాలు మనకు నాలుగు కనిపిస్తాయి. అందులో మొదటిది బబులోను సామ్రాజ్యం, రెండవది మాదీయ పారసీకుల సామ్రాజ్యం, మూడు గ్రీకు సామ్రాజ్యం, నాలుగు రోమా సామ్రాజ్యం. అందులో మొదటి సామ్రాజ్యం బబులోను సామ్రాజ్యం. ప్రపంచాన్ని ఏలాడు నెబుకద్నెజరు, ప్రపంచాన్ని ఏలాడు. ఆయన కూడా ఒక ఉన్నతమైన స్థితిలో స్థిరపడ్డాడు. స్థిరపడిన తర్వాత పుట్టింది మాయదార రోగం. ఏంటంటే గర్వం. గర్వించి ఏమన్నాడో చూడండి ఒకసారి, గర్వించి ఏమన్నాడు, ఏ స్థితిలోకి వెళ్ళాడు ఆలోచించాలి ఒకసారి. మీరు పరిశుద్ధ గ్రంథంలో ఇతని గురించి వ్రాయబడిన మాట మీరు చూడగలిగితే, దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథం 4:29 నుండి, 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధాని అయిన బబులోనులోని నగరునందు సంచరించుచుండగా, రాజధాని ఏర్పాటు చేసుకున్నాడటండి. అతను పాలించడానికి ఒక రాజధాని నగరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆంధ్ర రాష్ట్రం ఏమండి, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎంతవరకు మనకు రాజధాని సరిగా లేదు, రాజధాని లేదు. ఆయన ఎప్పుడైతే ప్రపంచాన్ని ఏలే చక్రవర్తి అయ్యాడో ఒక రాజధానిని ఏర్పాటు చేసుకున్నాడట. అక్కడ చదవండి మరలా 29 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధాని యొగు బబులోనులోని నగరునందు సంచరించుచుండగా అతనికి వచ్చిన ఆలోచన ఏంటంటే, రాజు అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు రాజు? బబులోనను ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనబరుచుటకై, ఈ నాలెన్నున్నాయో చూడండి ఒకసారి, నా అన్నాడు చూడండి, ఎంత గర్విస్తున్నారో చూడండి. మళ్ళీ చదువుతాను 30, రాజు బబులోనను ఈ మహావిశాల పట్టణము, ఇదంతా ఎలా ఏర్పడిందంటే నా బలం నా శక్తి సామర్థ్యాలివి, నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనబరుచుటకై నా రాజధాని నగరుగా నేను కట్టించినది కాదా, ఇదంతా నా వల్లే జరిగింది కాదా, నేనింతటి వాణ్ణి కావడానికి కారణమేంటి, నాకున్న జ్ఞానం నా శక్తి నా బలం నా సామర్థ్యం, కనుకనే ప్రపంచాన్ని ఏలేవాడనయ్యాను నేను, నా జ్ఞానం వలన నేను రాజధాని నగరు కట్టించుకున్నాను, ఈ ఘనత ఈ ప్రభావము ఈ గొప్పతనం ఇది నా వల్లనే, నా శక్తి సామర్థ్యాల వల్లనే నేను సంపాదించుకున్నానని తన మనసులో అనుకుంటున్నాడండి. చదువుదాం, నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకున్న, బయటికి కూడా చెప్పలేదు, ఇంకా బయటకు కూడా రాలేదు ఈ మాటలు, లోపలే అనుకుంటున్నాడు. లోపల అనుకుంటుంది ఎవరికి తెలుస్తుంది? దేవుడికి తెలిసిపోద్ది. ఎవరైనా నోటితో అంటే మనకు అర్థమవుతుంది, కానీ నోట నుండి రాకముందే దేవుడు పట్టేసుకుంటాడు. దేవుడికి అర్థమైపోయిందండి, తనలో తాను అనుకునేను
రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దం వచ్చను. అయిపోయిందంటే అయిపోయింది. ఆకాశము నుండి ఒక శబ్దం వచ్చను. అదేంటంటే అదేదనగా రాజగు నెబుకద్నెజరు ఇదే నీకు ప్రకటన. నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయను. తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువు వలె గడ్డి మీదు. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముపై అధికారి అయ్యుండి తానెవనికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించును వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకుని వరకు ఏడు కాలములు నేను చెప్పబోయేది నీకు ఇలా జరుగుతుంది అన్నాడని. నీకు ఇలాగూ జరుగునని చెప్పాను. ఏం జరుగుతుంది? ఆగడియలోనే అలాగున నెబుకద్నెజరునకు సంభవించను. ఏం సంభవించింది? మానవులలో నుండి అతనిని తరిమేశారట. అతడు పశువులే గడ్డి మేసిన ఒక రాజు ప్రపంచాన్ని వెళ్ళిన వాడు ఏం మేస్తున్నాడండి? పశువు మేసినట్టుగా గడ్డి మేస్తున్నాడట. ఆకాశపు మంచు అతని దేహమును తడుపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వంటివి. అతని గోళ్ళు పక్షుల గోళ్ళ వంటివి. నాయను అయిపోయింది. ఎవరిని గర్వించిన వాడి పరిస్థితి ఇంతేనండి. నాశనమునకు ముందు గర్వము నడుచును. ఆ నెబుకద్నెజర్ దగ్గరికి వెళ్ళి ఏంటండి మనుషుల మధ్య నుండి తరమపడ్డావు? ఏంటి ఈ అడవుల్లో ఈ అడారుల్లో ఏంటి తిరుగుతున్నావు? ఏంటి పశువులాగా అడవుల్లో గడ్డి మేస్తున్నావేంటి? మంచుకు తడుస్తున్నావేంటి? వర్షానికి తడుస్తున్నావేంటి? ఎండకి ఎండిపోతున్నావేంటి? నీకెందుకు ఈ గతి పట్టింది? ఆ గోల్డ్ ఏంటి? ఆ పక్షిరాజు వంటి ఆ పరిస్థితి ఏంటి? ఎందుకయ్యా నీకు ఇలాంటి పరిస్థితి వచ్చిందనంటే అతను చెప్పేది ఒక్కటే, నా గర్వమే నన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది. నా గర్వమే నన్ను ఇదిగో ఈ స్థితికి తీసుకొచ్చింది అయ్యా అని చెప్తున్నాడు. ఒకరోజు బుద్ధి వచ్చిందండి. బుద్ధి వచ్చి ఏమంటున్నాడు చూడండి. మనందరికీ చెప్తున్నాడు ఒక సలహా. ఏం చెప్తున్నాడు? దానియేలు గ్రంథం 4:37 37 వచనం. ఇలాగూ నెబుకద్నెజరును నేను, అంతేనా? బాగా బుద్ధి వచ్చిందండి. బాగా ఫుల్ కోటింగ్ ఇచ్చాడు దేవుడు. బుద్ధి వచ్చిన తర్వాత అంటున్నాడు, ఇలాగూ నెబుకద్నెజరును నేను పరలోకపు రాజు యొక్క, నేనేదో ప్రపంచాన్ని ఏలుతున్నానని నేను అనుకున్నాను కానీ నాకన్నా ఒక ఆయన ఉన్నతమైన వాడున్నాడు పరలోకంలో. ఆయన కూడా ఒక రాజు, నాకంటే గొప్పవాడు, ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు ఆయన. ఆయన దేవుడు. ఆయన క్రింద అణిగిమణిగి ఉండాలన్న సంగతి నాకు అర్థం కాలేదు. ఒకప్పుడు గర్వించాను, ఒక భయంకరమైన స్థితికి వెళ్ళాను, ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది. కాబట్టి మీరైనా జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు. అంతేనా? ఏమన్నాడు? పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములను, ఆయన మార్గములు న్యాయములనై ఉన్నవనియు గర్వముతో నటించు వారిని. ఆ మాట చూడండి ఎంత బాగుందో. గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియు అని చేస్తాడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు ఘనపరుచుచున్నాను. ఒకప్పుడు నన్ను నేను ఘనపరుచుకున్నాను, నాకు భయంకరమైన స్థితి వచ్చింది, ఇప్పుడు తెలుసుకున్నాను ఆ దేవుణ్ణి ఘనపరుస్తున్నాను. మీరు కూడా ఏ స్థితిలోకి వెళ్ళినా దేవుణ్ణే ఘనపరిచే వాళ్ళుగా ఉండండి. దేవుడే మనకు ఏ స్థితినైనా ఇవ్వగలడు. అందరిపైన ఉన్న రాజు ఆయనే. అందరికీ ఒక ఉన్నతమైన స్థితి ఇచ్చేది ఆయనే. గర్వంతో నటిస్తే అని చేస్తాడు. గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తి గలవాడై ఉన్నాడు. మరి ముందేమన్నాడు? ఇదంతా నా శక్తి నా సామర్థ్యం అన్నాడు. దేవుడు ఏం చేశాడు? తన శక్తిని చూపించి అణగదొరికాడు. ఇప్పుడు నీ శక్తి సామర్థ్యాలు ఏమైపోయాయి? అయిపోయాయి. అయిపోయింది పతనం. ప్రియమైన దేవుని పిల్లలారా, నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది. ఎప్పుడైతే మనలో గర్వం ఉందని మనకు తెలుస్తుందో ప్రియులారా, వెంటనే దాన్ని మనలో నుంచి దూరం చేసుకోవాలి. ఒక రాజు ఎంత తెలివిగా నాశనాన్ని తప్పించుకున్నాడో చూద్దాం. గర్వించాడు, నాశనాన్ని ఎంత చక్కగా తప్పించుకున్నాడో మీరు చూడాలి బైబిల్లో. దినవృత్తాంతముల 2వ గ్రంథం 32:24 నుండి 24 ఆ దినములలో 2వ దినవృత్తాంతాలు 32:24 నుండి ఆ దినములలో హిజ్కియా
రోగి అయి మరణ దశలో ఉండెను. అతడు యెహోవాకు మొరపెట్టగా ఆయన అతనికి తన చిత్తమును తెలియపరిచి అతనికి సూచన ఒకటి దయచేసెను. ఏంటా సూచన? ఏమండి ఏంటా సూచన? నాయనా నీవు స్వస్థపరచబడతావు. ఆ రాజు యొక్క నగరపు అన్నేడ మెట్ల మీద దిగిపోయిందట, ఆ నీడ మరలా వెనక్కి వచ్చేస్తుందట. అసలు నీడ ముందుకెళ్తే వెనక్కి రాదు. ఇప్పుడు నీడ ముందుకు వెళ్తూ ఉంటుంది కదండి, అలా సూర్యుడు అలా వెళుతున్నప్పుడు అలా దిగిపోతున్నప్పుడు మన ఇంటి నీడ అలా వెళ్ళిపోతుంటుంది కదా, దాన్ని మనం మళ్ళీ వెనక్కి తేగలమా? మొత్తం సంఘం అంతా కలిసి దాన్ని నెట్టినా అది వెనక్కి రాదు. జగ్గయ్యపేట పట్టణం అంతా వచ్చి నీడను వెనక్కి తేవాలన్నా అది జరిగేది కాదు. ఒక మంచి సూచన చూపించాడు, ఆ మెట్ల నీడ చూడు వెనక్కి వస్తుందని అన్నాడు యెషయా గారు. అలానే వచ్చింది, అది సూచన. నీవు స్వస్థపరచబడతావు అనడానికి సూచన దేవుడు చూపించాడు. ఆ సూచన చూపించి స్వస్థపరిచాడట దేవుడు. ఎవరిని? ఇజ్కియాను. 15 సంవత్సరాల ఆయుష్ కూడా ఇచ్చేశాడు. ఆ తర్వాత ఏం జరిగింది చూడు. అయితే ఇక్కడ కూడా అయితే పెట్టాడు. ఉజ్జియా దగ్గర కూడా అయితే, అంతేనా? ఇక్కడ కూడా అయితే. అయితే హిజ్కియా మనస్సున గర్వించి, చూసారండి, ఎప్పుడైతే దేవుడు ఆరోగ్యం ఇచ్చాడో మనం కూడానండి మంచంలో ఉన్నంతసేపు దేవా నువ్వు కృప చూపితే బ్రతుకుతా, లేకపోతే ఇంతే సంగతి పాడగట్టుకొని తీసుకెళ్తారు, పాడ మీద పెట్టి తీసుకెళ్తారు. దయనాయన నీ దయ, నేనేం చేయగలను ప్రభువా? కరోనా వచ్చింది, ఎండల్లో ఉండి ఏం ప్రార్థన చేసామండి? కొంచెం ఒళ్ళనొప్పులు వచ్చినా, దగ్గు వచ్చినా, జ్వరం వచ్చినా ఎంత గట్టిగానంటే ప్రభువా నువ్వే, చాలామంది చనిపోతున్నారు ప్రభువా, నీవే దయ చూపాలి ప్రభువా, లేకపోతే అవకాశం లేదు ప్రభువా. గడగడలాడిన నీవు స్వస్థపరచబడ్డ తర్వాత ఎలా ఉన్నావు? ఇతను ఎలా మారాడండి? వచ్చింది ఆరోగ్యం. అయితే హిజ్కియా మనసున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్టు ప్రవర్తింపనందున అతని మీదికి యూదా యెరూషలేముల వారి మీదికి దేవుని కోపము రాగా వచ్చేసింది. ఏమండి ఆ రోజుల్లో దేవుడు ఎలా అనగదొక్కేవాడో తెలుసా? ఏదో ఒక తెగులు పంపించేవాడు బుద్ధి చెప్పడానికి. ఆరంభం ఆరంభం. మరి మన మధ్యకి ఎందుకు వచ్చింది తెగులు? కరోనా ఈ లోకములో నుండి తీసేయాలి. ఏం జరిగిందో చూడండి. అతని మీదికి యూదా యెరూషలేముల వారి మీదికి, చూడండి, అతని మీదకి వచ్చిందంటే గర్వించాడు. యూదా యెరూషలేముల వారి మీదకి ఎందుకు వచ్చిందంటే వాళ్ళ పరిస్థితులు కూడా ఏమి బాగోలేదు, వాళ్ళు సరిగా బ్రతకడం లేదు. రాగా హిజ్కియా హృదయ గర్వము విడిచి, బా ఈ మాట నాకు బాగా నచ్చిందండి. వెంటనే అసలు ఎంత తొందరగా సర్దుకున్నారు చూడండి. మళ్ళా నష్టపోకముందే, ప్రాణం పోకముందే, మళ్ళా ఏదో ఒక తెగులు వచ్చి తనను నాశనం చేయకముందే తెలివిగా ఎలా తప్పించుకున్నాడు? హిజ్కియా హృదయ గర్వము విడిచి తానును యెరూషలేము కాపురస్తులను తమ్మును తాము తగ్గించుకొని, ఇది ఎక్కడ ఉందండి అసలు మొత్తం విషయం? ఎప్పుడు కూడా తగ్గించుకొని బ్రతకటం మనం అలవాటు చేసుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా. అంటే దేవుని యొక్క ఉగ్రత ఆరంభమైన తర్వాత తగ్గించుకున్నారట. తానును యెరూషలేము కాపురస్తులను తమ్మును తాము తగ్గించుకొనిది గనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదికి రాలేదు. కోపం వస్తుంది అని తెలుసుకోగానే వెంటనే సర్దేసుకున్నాడండి, సర్దుకున్నాడంతే. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఎప్పుడైతే గర్విస్తామో మన ఆత్మీయ జీవితం పతనం ఆరంభమవుతుంది. ఆ రోజున వెంటనే మనం ఏమనుకోవాలి? నేను ఈ స్థితిలోకి వెళ్ళాను అంటే నాలో ఏదో తేడా ఉంది. సర్దుకోవాలి సర్దుకోవాలి. సర్దుకోకపోతే సర్దేస్తాడు దేవుడు ఈ భూమి మీద నుండి. తట్టా బొట్టా సర్దుకొని వెళ్ళాల్సిందే. ఎంతటి వాళ్ళమండి మనం? బైబిల్ చెప్తుంది కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారం. ఈ వారం వచ్చాం, రేపు వచ్చే వారం ఆరాధనకు వస్తామో లేదో గ్యారంటీ లేదు. ఈ ఇలాంటి జీవితానికి గర్వమా? సర్వసాధారణంగా ప్రతి మనిషిలోనికి ఇది వస్తూ ఉంటుంది. కొంచెం ఒక స్థితి రాగానే, ఒక ఉన్నతమైన స్థితిలోకి మనం వెళ్ళగానే వస్తూ ఉంటుంది. నేనంటే ఏమనుకున్నావు? అప్పుడు ఈ వాక్యాన్ని మనం గుర్తు చేసుకోవాలి.
దేవుని ఉగ్రత మన మీదికి రాకముందే సర్దుకోవాలి. బబులోను రాజు నెబుకద్నెజరు దెబ్బ తిన్న తర్వాత సర్దుకున్నాడు, దెబ్బ తిన్న తర్వాత కాదు. దేవుడు దెబ్బ కొట్టాడంటే ఉంటావో పోతావో తెలియదు, కనుక సర్దుకోవాలి. ప్రియమైన దేవుని వారలారా, తిరుగుబాటు చేసే స్వభావం మనలో ఉండకూడదు. ఎంత తగ్గించుకుంటే అంత మంచిదండి. యేసుక్రీస్తు వారు ఎంత తగ్గించుకున్నారు, ఎంత తగ్గించుకున్నారండి. ఆయన అసలు ఆయన ఏంటి, ఎంత గొప్పవాడండి ఆయన. ప్రపంచాన్నే సృష్టించిన మహనీయుడు, సమస్తమును కలిగించిన సమర్థుడు, ఈ సృష్టిని కలిగించిన వాడు. అలాంటి వాడు ఈ లోకానికి వచ్చి అపోస్తలను పిలిపించుకొని కూర్చోండి ఆయన, కూర్చోండి మీరు, మీ పాదాలు నేను కడగాలంటున్నాడండి. నడుముకు తువాలు కట్టుకున్నాడు, పాత్రలో నీళ్లు పెట్టుకున్నాడు. వాళ్ళ పాదాలు కడుగుతుంటే పేతురు అన్నాడు, నీవు నన్ను కడగొద్దయ్యా, ఇలాంటి పని నువ్వు చేయకూడదు. అప్పుడు అన్నాడు ఆయన, నేను కడగకపోతే నీకు ఉన్నతమైన స్థితి రాదు నాయన, నేను కడగాలి. నీవు ఎదగాలంటే, నీవు పరలోకంలో ప్రవేశించాలంటే నేను ఈ పని చేయాలి. ఎందుకంటే మీరు చూసి నేర్చుకోవాలి, మీరు ఎలా బ్రతకాలి. అప్పుడు అన్నాడు, అయితే నన్ను నిలువెల్లా కడుగు ప్రభువా. అపోస్తలంటే చేపలు పట్టుకునే జాలర్లు కదండి, ఎక్కువ మంది. అందులో ఎక్కువ మంది ఎవరున్నారు, చేపలు పట్టేవాళ్ళు ఉన్నారు. చేపలు పట్టేవాళ్ళని పిలిచి కూర్చోబెట్టి సృష్టిని కలిగించిన ఆయన పరలోకములో ఒక ఉన్నతమైన స్థితి, దేవునితో సమానుడైన ఆయన, ఏంటండి ఆ పరిస్థితి? అదేనండి తగ్గింపండి, తగ్గింపండి. అదే తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును. పేతురు మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక, ముగించేస్తాను చివరి మాట. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం నుండి చదువుదాం ప్రియులారా. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనము నుండి, చిన్నలారా అంటే సండే స్కూల్ పిల్లలకి చెప్పిన మాట కాదు ఇది అమ్మా. చిన్నలారా అంటే సండే స్కూల్ వాళ్ళు అనుకుంటున్నారా? మనం దేవునికి ఎప్పుడు చిన్నపిల్లలమేనండి, ఆయన ఎంత ప్రేమ గలవాడండి. చిన్నలారా, పెద్దలకు అంటే పెద్దలంటే సంఘంలో మిమ్మల్ని నడిపించేవాళ్ళు, సంఘంలో మీకు వాక్యాన్ని చెప్పేవాళ్ళు, మీకోసం ప్రార్థించేవాళ్ళు, మీ బాగోగుల కోసం ఆలోచించేవాళ్ళు, మీ కొరకు దేవుని సన్నిధిలో మొరపెట్టేవాళ్ళు, వాళ్ళ విషయంలో మీరు ఎలా ఉండాలి? చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండండి. పెద్దలంటే ఒక 6-7 అడుగులు ఉన్నోళ్ళు కాదు. పెద్దలంటే ఏంటి? పెద్దలంటే సంఘంలో మిమ్మలను నడిపించడానికి నియమించబడిన వారు, పెద్దలుగా ఉన్నవారు. వారికి మీరు లోబడి ఉండండి. లోబడకపోయినందుకే కదండి ఎవరో ఉజ్జియా కుష్ఠరోగంతో కొంతకాలం కుళ్ళి 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 చచ్చిపోయింది. అందుకే పెద్దలకు లోబడి ఉండండి. మీరందరూ ఎదుటివారి ఎడల దీన మనస్సు అను వస్త్రమును, వస్త్రము అంటే జీవితం, దీన మనస్సు అంటే తగ్గించుకొని బ్రతకడం నేర్చుకోవాలట, తగ్గింపు జీవితం. దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొని మిమ్మలను మీరు అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులు ఏం చేశాడు? అహంకారులు, గర్విష్ఠులు, అహంకారులను ఎదిరించి. ఏమండి మనం అహంకారంతో బ్రతికామా? దేవుడు మనల్ని ఎదిరిస్తాడట. అంటే దేవునితో గెలవగలమా? ఏమంటే దేవుడు ఎదిరిస్తే ఆయన మీద పోరాటం చేసి గెలవగలమా? ఒక్క ఏటుకే చచ్చిపోతాం. అవునా? అహంకారులను ఎదిరించి దీనులకు కృప, కృపను అనుగ్రహించును. అండి తగ్గించుకునే వాళ్ళంటే ఆయనకు చాలా ఇష్టం అండి. ఏమండి మనల్ని మనం తగ్గించుకోవడం ఎప్పుడైతే ప్రారంభిస్తామో మనం అంచెలంచెలుగా ఎదుగుతాం, సమాజంలో చాలా ఉన్నతమైన స్థితిలో ఉంటామండి, ఆత్మీయంగా కూడా చాలా బాగుంటామండి. దేవుడు కూడా మనల్ని అనేక మంది ముందు నిలబెట్టి ఘనముగా వాడుకుంటాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఘనముగా గొప్పగా వాడుకుంటాడు. ఏమండి మా మాట చదువునానా? అహంకారులను ఎదిరించి దీనులకు కృపను గ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్ములను హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులుగా బ్రతకండి నాయన.
తగ్గించుకొని బ్రతకండి. పేతురు గారు సంఘానికి ఇచ్చే సలహా అండి, సంఘములో ఉన్న వాళ్ళకి ఇచ్చే సలహా ఆయన. మీరు తగ్గించుకోండి, తగిన సమయమందు దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు, హెచ్చిస్తాడు, మిమ్మల్ని హెచ్చిస్తాడు, మిమ్మల్ని ఒక ఉన్నతమైన స్థితికి తీసుకొస్తాడు. మీరు అనుకోవచ్చు ఈరోజు మా పరిస్థితి ఏంటండి ఎలా ఉంది, మాకేంటండి కనీసం తినడానికి సరిగా తిండి లేదు, మా కుటుంబంలో ఏంటండి పిల్లల్ని పోషించుకోవడానికి, మా పరిస్థితులు ఏంటండి ఇలా దిగజారిపోయాయని మీరు అనుకోవచ్చు. కానీ దేవుడు చెబుతున్నది ఒకటే, ఏమన్నాడు, మిమ్మల్ని మీరు తగ్గించుకోవడం నేర్చుకోండి, మిమ్మల్ని నేను ఏం చేస్తాను, హెచ్చిస్తాను, హెచ్చిస్తాను, మీ అవసరాలు తీరుస్తాను, మిమ్మల్ని నేను కాపాడతాను, తగ్గించుకోవడం నేర్చుకోండి అన్నాడండి. తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడమని బైబిల్ చెప్తుంది. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఇలా బ్రతికితే మిమ్మల్ని దేవుడు చాలా గొప్ప స్థితిలో ఉంచుతాడు నాయన అని సలహా చెప్తున్నాడండి. ఇది దేవుని మాట ప్రియమైన దేవుని పిల్లలారా, మనల్ని మనం తగ్గించుకోవాలి. నిజంగా బైబిల్లోనండి తగ్గించుకున్న వాళ్ళందరూ ఉన్నతమైన స్థితికి వెళ్ళారు. బైబిల్లో ఎందుకు రాయించాడు ఇలాంటి సందర్భాలు, మనం అలా బ్రతకాలని. యేసుక్రీస్తు వారు తగ్గించుకున్నారు కదా, ఆయన పరిస్థితి ఏంటో తెలుసా, ఈరోజు అన్ని నామముల కంటే పైనాము. ఎవరిది అంటే అందరికంటే పైన ఉన్నాడు ఆయన, ఎందుకంటే అందరికంటే ఎక్కువ తగ్గించుకున్నాడు. మనం ఎంత తగ్గించుకుంటే అంత ఎదుగుతామండి, అది ఎంత తగ్గించుకున్నావో అంత ఎదుగుతావు. యేసుక్రీస్తు వారు తగ్గించుకున్నంతగా ఈ ప్రపంచంలో ఎవరు తన్ను తాను తగ్గించుకోలేదు. అందుకే అన్ని నామముల కంటే యేసునామం చాలా పైన ఉంది. ప్రతి వాణి మోకాలు యేసునామములో వంగి తీరాలి, ప్రతి వాణి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలి. అలాంటి స్థితిని యేసుక్రీస్తుకు దేవుడు ఎందుకు ఇచ్చాడు, తన్ను తాను తగ్గించుకున్నాడు, వినయం కలిగి బ్రతికాడు, భయభక్తులు కలిగి బ్రతికాడు. ఆయన మనకు మాదిరి ప్రియులారా, ఆయన మనకు మాదిరి. కనుక మన హృదయంలో ఏదైనా ఇలాంటి గర్వం చోటు చేసుకుంటే మనం వెంటనే ఆలోచించి నేను పతనం కాకముందే సర్దుకోవాలని దేవుని సన్నిధిలో ప్రాధేయపడి ఆయన దగ్గర క్షమాపణ కోరుకోవాలి. ఎవరి దగ్గర అయితే గర్వించావు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, తమ్ముడా నేను అనవసరంగా మాట మాట్లాడాను, గర్వంతో మాట్లాడాను, సారీ తమ్ముడా క్షమించు నన్ను, అది తగ్గింపంటే. అంతేగాని ఎవడు నన్ను ఏం చేస్తాడు, నన్ను ఎవడూ కదిలించలేడు అనుకున్నావంటే దేవుడు నిన్ను కదిలిస్తాడు. దేవుడు నిన్ను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతాడు. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోటకు ముందు అహంకారమైన మనసు నడుచును. ఎంత మంచి మాట సొలొమోను గారు చెప్పారండి. కనుక ఒక ఉజ్జియా వలె, నెబుకద్నెజర్ వలె గర్వించకుండా ఏమండి, ఒకవేళ గర్వాన్ని సాతాను మనలోకి తెచ్చిపెడితే ఇజ్కియాలాగా వెంటనే సర్దుబాటు చేసుకొని దేవుని కోపం మన మీదకు దిగకముందే, మనం మరణించకముందే, పాతాళ లోకానికి వెళ్ళకముందే మనల్ని మనం సర్దుకొని మన గర్వాన్ని విడిచి మన హృదయ గర్వమును విడిచి తగ్గించుకుంటే దేవుడు మనల్ని ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు, పరలోక రాజ్యాన్ని మనకు ప్రసాదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ఆ ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియమైన తండ్రి, మీకు వందనాలు. మీ పిల్లలకు మంచి మాటలు చెప్పాను, నాశనానికి ముందు గర్వం నడుస్తుందని, పతనానికి ముందు అహంకారమైన మనసు నడుస్తుందని ఈ మాటలు మీ పిల్లలకు అర్థమయ్యేటట్టుగా చెప్పాను నాయన. గర్వించిన వాళ్ళ పరిస్థితి ఏమైందో, తగ్గించుకున్న వాళ్ళు ఎలా నీ చేతుల్లో నీ ద్వారా కృపను పొందారో మీ పిల్లలకు చెప్పాను. అర్థం చేసుకొని ఆ మాటల ప్రకారముగా ప్రతి ఒక్కరు నీ కొరకు బ్రతుకులాగున కృప చూపండి. తన్ను తాను తగ్గించుకొని వినయంతో విధేయతతో బ్రతికే ఒక మంచి జీవితాన్ని పిల్లలందరికీ ప్రసాదించండి. ఒక ఇజ్కియా ఎలా సర్దుబాటు చేసుకున్నాడో అలా మేము సర్దుబాటు చేసుకోగలిగే జ్ఞానము మాకు అనుగ్రహించండి. నాయన, మీ మాటను మేము తిరస్కరిస్తున్నాము అంటే, మీ మాటకు లోబడడం లేదంటే మాలో ఏదో ఒక గర్వం, ఆయన మమ్మల్ని ఏం చేస్తాడనే ఒక స్థితి మాలో ఏర్పడింది. కనుక నాయన అర్థం చేసుకొని వినయంతో విధేయతతో ప్రతి వారం మీ సన్నిధికి వస్తూ మమ్మల్ని మేము తగ్గించుకొని మీ సన్నిధానంలో
నాయన భయభక్తులు కలిగి బ్రతికే భాగ్యం దయచేయండి. ఇచ్చిన మాటలకే వందనాలు చెల్లిస్తున్నాం. వచ్చిన నీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టండి. గొప్పవారుగా పిల్లలందరూ నీ కొరకు బ్రతుకున్నట్లు సహాయం చేయమని కోరుకుంటూ ఇచ్చిన మాటలకు వందనాలు చెల్లిస్తూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ఇప్పుడే మా బైబిల్ విజ్డమ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.